అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో డీఎస్పీ ఆఫీసులో డీఎస్పీ రమ్య ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కోవిడ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రావాలన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా భావించాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. నియంత్రణ కోసం తాము ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది సరైన సమయం కాదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు అంటే 24 ఏప్రిల్ నైట్ నుంచి నైట్ 10 ఓ క్లాక్ నుంచి మార్నింగ్ 5 ఓ క్లాక్ వరకు కర్ఫ్యూ ఉండబోతుంది. సో ఈ నైట్ కర్ఫ్యూ 7 అవర్ కర్ఫ్యూ అనేది అమల్లోకి ఈ రోజు నుంచి వస్తోంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దండి. దయచేసి మాకందరికీ సహకరించండి. ఈ కరోనా కట్టడికి ఖచ్చితంగా ప్రజల సహకారం అవసరం. కాబట్టి దయచేసి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దండి. ఈ నైట్ కర్ఫ్యూకి ఎసెన్షియల్ సర్వీసెస్ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ అదర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే మినహాయింపు ఉంటుంది. అందు తప్ప వేరే ఏదైనా ఇతర కారణాల వల్ల బయటికి రావడం అనేది జరగకూడదు. దయచేసి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నైట్ కర్ఫ్యూకి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగనే దయచేసి ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. దయచేసి గుంపులు గుంపులుగా తిరగద్దండి. సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో సామాజిక దూరం అనేది పాటించండి. శానిటైజర్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉండండి. అండ్ వీలైనంత వరకు అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి వ్యాక్సినేషన్ వేయించుకొని మీ టర్న్ వచ్చినప్పుడు ఈ కోవిడ్ బారిన పడకుండా మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని దయచేసి ఆ సామాజిక స్పృహతో బాధ్యత వహించి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అవసరమైతే మాత్రమే బయటికి రండి దయచేసి, లేకపోతే ఇళ్లలోనే ఉండాలని చెప్పి మనం చేసుకుంటున్నాం.